అందరి దగ్గర కూడా క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో ఖచ్చితంగా ఉండుంటుంది కదా, దాన్ని ఒకసారి తీసి కొరికి చూడండి, తినడానికి ట్రై చేయండి చూద్దాము. తినగలమా? అస్సలు తినలేం. మన దగ్గర ఉన్న క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు బరువు సరిగ్గా 5 గ్రామ్స్ ఉంటుంది, 5 గ్రాములు. డైరెక్ట్గా అయితే ఆ కార్డును మనము తినలేం, కానీ ఇండైరెక్ట్గా తినేస్తున్నాం. ఎస్, ఇది నిజం. ప్రతి వారము 5 గ్రాముల ప్లాస్టిక్, ప్రతి నెల 21 గ్రాముల ప్లాస్టిక్, ఏడాదికి 250 గ్రాముల ప్లాస్టిక్, అంటే 1/4 కేజీ ప్లాస్టిక్ని మనం తింటున్నాం. కార్డుల్ని తినడము అంటే కార్డుల్ని అప్పడాలాగా కొరుక్కొని తినడం కాదు. ఆ కార్డులు ఎంత బరువు ఉంటాయో అంత ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆస్ట్రేలియాకు చెందిన న్యూకాసిల్ యూనివర్సిటీ స్టడీలో ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. అంటే మన చుట్టూ ఉండే ఆవరణే కాదు, మన శరీరం కూడా ప్లాస్టిక్తో నిండిపోతోంది అనేది ఇప్పుడు మనం రియలైజ్ అవ్వాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం. ఇప్పటి వరకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో నీళ్లు తాగితే కంటికి కనిపించిన మైక్రో ప్లాస్టిక్ మన బాడీలోకి వెళ్తుంది అనేది మనం చాలా రిపోర్ట్స్లో, స్టడీస్లో, వార్తల్లో విన్నాం కదా. కానీ అది ఏ స్థాయిలో బాడీలోకి వెళ్తోంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే నీళ్లలో నానో ప్లాస్టిక్ ఏ స్థాయిలో ఉందో గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని కొలంబియా యూనివర్సిటీ డెవలప్ చేసింది. అమెరికాలో 3 వాటర్ బాటిల్ కంపెనీల మీద టెస్ట్ చేసింది. 2024 జనవరి 9న ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ తేల్చింది ఏంటి అంటే, 1 లీటర్ వాటర్ బాటిల్లో 240,000 ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయంట. అవి మనం తాగితే ఆ 240,000 ప్లాస్టిక్ రేణువులు మన బాడీలో వెళ్ళిపోతాయి 1 లీటర్ నీళ్ల ద్వారా. అందులో 10% సూక్ష్మ ప్లాస్టిక్ అంటే మైక్రో ప్లాస్టిక్, మిగతా 90% కూడా అతి సూక్ష్మ ప్లాస్టిక్ అంటే నానో ప్లాస్టిక్. ఇంతకాలం సైంటిస్టులు అంచనా వేసిన ప్లాస్టిక్ అంటే కూడా ఎంత ప్లాస్టిక్ ఉంటుంది ఒక వాటర్ బాటిల్లో అని చెప్పి, ఇప్పటిదాకా సైంటిస్టులు అంచనా వేసిన దానికంటే కూడా 100 రెట్లు ఎక్కువగా ఉంది అని చెప్పి ఈ రీసెర్చ్ తేల్చి చెప్పింది. నెదర్లాండ్స్ లో చాలా హెల్దీగా ఉండే 22 మంది హెల్త్ వాలంటీర్ల బ్లడ్ శాంపిల్స్ తీసి టెస్ట్ చేస్తే వాళ్ళలో 17 మంది అంటే 80% పీపుల్ బ్లడ్ లో మైక్రో ప్లాస్టిక్ ని గుర్తించారు. ఈ స్టడీని ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్ పబ్లిష్ చేసింది. ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైనవి తల్లిపాలు అంటాం కదా, అలాంటి తల్లిపాలను కూడా ప్లాస్టిక్ కలుషితం చేసేసింది. కలుషితమైపోయాయి తల్లిపాలు అని చెప్పి ఇటలీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనల్లో 2020లోనే బయటకు వచ్చింది. ఇటలీలో ఉండే రోమ్లో ప్రసవమైన 1 వారం రోజుల తర్వాత ఆరోగ్యంగా ఉన్న 34 మంది తల్లుల నుంచి శాంపుల్స్ తీసి టెస్ట్ చేసి చూస్తే ఆ శాంపుల్స్ ఇచ్చిన వాళ్ళలో 75% మంది పాలలో, రొమ్ము పాలలో మైక్రో ప్లాస్టిక్ ఉంది అని చెప్పి గుర్తించారు. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా నేను ఈ పూట ప్లాస్టిక్ అసలు ముట్టుకోను, నా దరిదాపుల్లో కూడా ప్లాస్టిక్ ఉండదు అని కనుక మనం అనుకుంటే అసలు మనకు రోజే గడవదు, ఒక క్షణం కూడా గడవని పరిస్థితుల్లో మనం ఈరోజు ప్లాస్టిక్తో సహజీవనం చేస్తున్నాం. పుట్టిన బిడ్డ నుంచి వయసు మళ్ళిన వాళ్ళ దాకా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్తో కలిసే జీవిస్తున్నాం. అవాయిడ్ చేయడానికి వీల్లేని పరిస్థితికి చేరుకున్నాం. ప్లాస్టిక్ వాడకం వల్ల మనం తీసుకునే ఆహారంలో, ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా, తాగే నీళ్ళ ద్వారా ఈ మైక్రో నానో ప్లాస్టిక్స్ మన బ్లడ్లోకి, శరీరంలోకి, రక్తంలోకి, చివరికి తల్లిపాల్లో కూడా వెళ్ళిపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ అనేది మన శరీరంలోకి మనం తల్లి గర్భంలో ఉండగానే వెళ్తుంది అంటే మీరు నమ్ముతారా? తల్లి గర్భంలో బిడ్డకి రక్షణ కవచంలాగా ఉండే ప్లాసెంటా అంటే మాయ అంటాం కదా, ఆ ప్లాసెంటాలో కూడా సూక్ష్మ ప్లాస్టిక్ రేణువుల్ని ఐడెంటిఫై చేశారు. అంటే బిడ్డ పుట్టక ముందే, తల్లి పాలను రుచి చూడక ముందే కూడా బిడ్డ శరీరాన్ని ఈ ప్లాస్టిక్ రుచి చూస్తోంది. ఇది కొంచెం భయపెట్టే వార్తే, బట్ వాస్తవం కదా. ఇంతలా మైక్రో ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్తుంటే క్యాన్సరు, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు మనకు రాకుండా ఉంటాయా? సముద్రంలో జీవించే చేపలు, ఇతర సముద్ర జీవులు వాటిని తీసుకున్నా, లేకపోతే నేల మీద జీవించే ఆవులు, గేదెలు, మేకలు, కోళ్ళు, ఇలా ప్రతి జీవిలోనూ ప్లాస్టిక్ ఉండడం వల్ల వాటిని మనం మాంసాహారంగా తీసుకున్నప్పుడు డైరెక్ట్గా మన బాడీలో కూడా ప్లాస్టిక్ వెళ్ళిపోతుంది. సో మైక్రో ప్లాస్టిక్ కలిసిన నీళ్లను మనం తాగిన పంటలకి మొత్తం మైక్రో ప్లాస్టిక్ కలిసిన వాటర్ని, ఎందుకంటే చాలా చోట్ల పరిశ్రమల్లో నుంచి వదిలేస్తూ ఉంటారు, బాగా ఎండకి ప్లాస్టిక్ కరిగిపోయి వాటర్లో కలుస్తూ ఉంటుంది, అట్లాంటి వాటర్ పంటలకు వాడినప్పుడు ఆ పంటల ద్వారా కూడా మన బాడీలోకి ఈ మైక్రోప్లాస్టిక్ వస్తుంది. యూరప్ దేశాల్లో వ్యవసాయ భూముల్లో ప్రతి ఏడాది 42,000 టన్నుల ప్లాస్టిక్ రేణువులు నీళ్లలో కలిసిపోతున్నాయి అని చెప్పి ఒక స్టడీలో తేల్చారు. పంటలకు వాడే ఎరువుల్లో, పంట కాలువల నుంచి వచ్చే నీళ్లలో ప్లాస్టిక్ నిండిపోతుంది. వ్యవసాయ భూములకి ప్లాస్టిక్ కణాలు నిండిన నీటిని వాడడం వల్ల మైక్రో నానో ప్లాస్టిక్ మన ఆహార పదార్థాల్లోకి వెళ్ళి డైరెక్ట్గా మన బాడీలోకి చేరుతుంది. అండ్ యాపిల్ ఎ డే కీప్ ద డాక్టర్
ఫ్రూట్ రవే అని చెప్పి అంటూ ఉంటారు కదా, కానీ ఫ్రూట్స్లో ఎక్కువగా ఈ ప్లాస్టిక్ యాపిల్లోనే బయటపడిందంట. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి కూరగాయల్లో క్యారెట్ని చెప్తూ ఉంటాం కదా. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ చేతిలో ఒక క్యారెట్ పెట్టి పంపిస్తాం, తింటూ వెళ్ళండి అని చెప్పి. అలాంటి క్యారెట్లో కూడా మైక్రో ప్లాస్టిక్ బయటపడింది అని చెప్పి 2020లో ఇటలీలో ఒక స్టడీ ద్వారా బయటకు వచ్చింది. భూమి లోపలుండే క్యారెట్లో ప్లాస్టిక్ వెళ్ళింది అంటే ఆశ్చర్యమే. క్యారెట్లోనే కాదు, ముల్లంగి ఆలులో కూడా ఈ మైక్రో ప్లాస్టిక్ బయటపడింది. అందరినీ భయపెట్టడానికి నేను ఈ విషయాలు చెప్పట్లేదు. మీరు యాపిల్, క్యారెట్, ఆలు, ముల్లంగి ఇవేవి తినద్దండి అని కూడా నేను చెప్పట్లేదు. బట్ అలాంటి స్టడీస్ ఉన్నాయి అనేది మనకు తెలియడం అవసరం. ప్లాస్టిక్ భూతం మనల్ని ఎంతగా కమ్మేస్తోంది, దానివల్ల మన ఆహారము, మన ఆవరణ, మన శరీరాలు ఎలా ప్లాస్టిక్తో నిండిపోతున్నాయి అని చెప్పడం మాత్రమే ఇక్కడ నా ఉద్దేశం. ప్లాస్టిక్ బాటిల్స్, క్యారీ బ్యాగ్స్ మనం నిర్లక్ష్యంగా ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాం. దీంతో ఆ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి కోట్లాది సూక్ష్మ కణాలు గాల్లో కలిసిపోయి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి, నదుల ద్వారా సముద్రంలో కలుస్తున్నాయి. టెక్స్టైల్స్ పరిశ్రమ నుంచి 35%, వాహనాలు నడిపేటప్పుడు టైర్ల రాపిడి వల్ల 25% ప్లాస్టిక్ కణాలు గాల్లో కలుస్తున్నాయి అని చెప్పి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఒక అధ్యయనం చేసి చెప్పింది. అలాంటి కలుషిత గాలిని పీల్చడం వల్ల మన శరీరంలోకి ప్లాస్టిక్ ఈజీగా వెళ్ళిపోతుంది. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ చారిటీ వరల్డ్ వైల్డ్ ఫండ్ WWF ప్రకారం ఒక మనిషి సగటున వారంలో 2000 ప్లాస్టిక్ అణువుల్ని తింటున్నాడు. నో ప్లాస్టిక్ ఇన్ నేచర్, అసెసింగ్ ప్లాస్టిక్ ఇగ్నేషన్ ఫ్రమ్ నేచర్ టు పీపుల్ అనే ఒక స్టడీ చేసి 7 kg దాకా ప్లాస్టిక్ మనిషి శరీరంలోకి సగటున వెళ్తోంది అని చెప్పి ఆ యూనివర్సిటీ చెప్పింది. ప్లాస్టిక్ అంటే చాలా గట్టిగా ఉంటుంది కదా, మరి మన బాడీలోకి ఎలా వెళ్తుంది అనే డౌట్ ఇంకా కొంతమందికి ఏమైనా వస్తుందేమో చెప్పాను కదా. చాలా చిన్నగా ఉండే సూక్ష్మ ప్లాస్టిక్ అంటే మైక్రో ప్లాస్టిక్, అంతకంటే చిన్నగా ఉండే నానో ప్లాస్టిక్ మన ఫుడ్లో కలిసినప్పుడు మనం జస్ట్ అట్లాంటిది ఏదైనా ఉంటే ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని తినేసినా కూడా అది దాన్ని మనం గుర్తుపట్టలేనంత చాలా చిన్నదిగా ఉంటుంది. మైక్రో ప్లాస్టిక్ అంటే 1 mm .001 భాగం, చాలా చిన్నది, కనిపించదు కనీసం. అలాగే నానో ప్లాస్టిక్ అంటే మన తల వెంట్రుక ఎంత మందం ఉంటుందో దాంట్లో 70% ఉంటుంది, చాలా చిన్నది, మన ఎదురుగా ఉన్న మనకి ఏం కనిపించదు, దుమ్ము ధూళి కంటే కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఇట్లాంటి ప్లాస్టిక్ కలిసిపోయి విడిపోయి మైక్రో నానో ప్లాస్టిక్గా మారి గాలి ద్వారా, నీళ్ళ ద్వారా మన ఆహారంలోకి, మన శరీరంలోకి వెళ్తోంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించవచ్చో కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. బయటికి వెళ్తే క్లాత్ బ్యాగ్ తీసుకెళ్ళాలి. కూరగాయల వ్యాపారి ఒకవేళ కవర్లో వేసి కూరగాయలు ఇచ్చినా కూడా స్వచ్ఛందంగా తీసుకోవడం మానేసి మనం తీసుకెళ్లిన బ్యాగ్లో వేయించుకోవాలి. అప్పుడప్పుడు ఫుడ్ ఆర్డర్స్ పెడుతూ ఉంటాం కదా, అలాంటివి తగ్గించుకోవాలి. అలాగే మైక్రోవేవ్ ఓవెన్లో మనం ప్లాస్టిక్ బౌల్స్ ఈజీగా పెట్టేస్తూ ఉంటాము, అట్లా చేయకుండా గాజు పాత్రలు పెట్టుకోవచ్చు, గాజు బౌల్స్ పెట్టుకొని వేడి చేసుకోవచ్చు. యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్ కొనకుండా ఇంటి నుంచి బాటిల్ తీసుకెళ్ళాలి. అది ప్లాస్టిక్ బాటిల్ అయినా పర్లేదు, ఇంటి నుంచి తీసుకెళ్లే బాటిల్ అయితే సింగిల్ యూజ్ది కాదు కదా, చాలా రోజులు చాలా కాలం పాటు వాడతాం కాబట్టి అట్లీస్ట్ కొంచెం బెటర్ అది. సో ఇవన్నీ చాలా చిన్న చిన్నవి, ప్లాస్టిక్కి విపరీతంగా అలవాటు పడ్డాం కాబట్టి చిన్న చిన్నవి అయినా సరే వాటిని చాలాసార్లు చేయడం కష్టంగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా పాటించాల్సిందే, ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేయాల్సిందే అనే ఒక స్పృహ, ఆ ట్రిగరి పాయింట్ ఎప్పుడు ట్రిగర్ అవుతూ ఉంటే అట్లీస్ట్ మెల్లమెల్లగా మనం కూడా అలవాటు అవుతాం. కానీ ఖచ్చితంగా ట్రై చేద్దాము, పిల్లలకు కూడా ప్లాస్టిక్ ఎంత ప్రమాదమో చెప్పే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు ప్లాస్టిక్ మీద కొంత అవగాహన కల్పించింది అని చెప్పి నేను నమ్ముతున్నాను. చాలా విలువైన సమాచారం ఉన్న ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ సమాచారాన్ని.